హాయ్ అండి, నమస్తే. నేను మిస్సీ లక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి కరివేపాకు నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇలా మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. చాలామంది పిల్లలు కరివేపాకు తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా కరివేపాకు పచ్చడిని ప్రిపేర్ చేసి రోజు కొంచెం అన్నంలో కొంచెం నెయ్యి కొంచెం పచ్చడి వేసి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది కరివేపాకు పచ్చడి అని మనం చెప్పేదాకా కూడా వాళ్ళకు తెలియదు. మరి మన హెల్త్కి ఎంతో మేలు చేసే కరివేపాకు నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోద్దాం. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ముదురుగా ఉన్న కరివేపాకును తీసుకున్నానండి. లేతగా ఉన్న కరివేపాకుతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పచ్చడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి క్లాత్ మీద వేసుకొని తడి మొత్తం మారిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇక నేను కరివేపాకుని ముందుగానే శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకున్నానండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక నేను ఈ కప్పుతో మెజర్మెంట్స్ని తీసుకుంటున్నానండి. మీరు ఏ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా సరే ఒక కప్పుతో మెజర్మెంట్స్ని తీసుకున్నట్లయితే పచ్చడి మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో ఎన్ని కప్పులు కరివేపాకు వస్తుందో కౌంట్ చేసుకుందాం. ఇక్కడ మీరు కరివేపాకుని బౌల్లోనికి తీసుకునేటప్పుడు గట్టిగా ఒత్తి తీసుకోకుండా మామూలుగా వేసుకొని కౌంట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కప్పుతో మొత్తం 5 కప్పుల వరకు కరివేపాకు వచ్చిందండి. ఇప్పుడు ఇదే కప్పుతో మిగిలిన వాటిని కూడా మెజర్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని దానిలోనికి 1/4 కప్ వరకు చింతపండుని తీసుకోవాలి. 1/4 కప్ అంటే 1/2 కప్లో సగం అండి. మీకు ఇంకా క్లారిటీగా తెలియాలి అనుకుంటే మెజరింగ్ కప్స్తో కనుక మీరు తీసుకున్నట్లయితే క్వాంటిటీ మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను చింతపండుని గట్టిగా ఒత్తి కూడా చూపిస్తున్నాను. ఇది 1/4 కప్ ఉంటుందండి. ఇప్పుడు దీనిలోనికి వేడిగా ఉన్న వాటర్ని పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులను వేసుకునేటప్పుడు స్పూన్ నిండా వేసుకోకండి, కొంచెం తగ్గించి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్లయితే పచ్చడి చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి. ఇలా కరివేపాకుని ఫ్రై చేసుకునేటప్పుడు చిటపట అనే సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ ఆగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కరివేపాకు చిటపట అనే సౌండ్ కూడా రావటం ఆగిపోయింది. ఇప్పుడు ఈ కరివేపాకుని వేరే ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చింతపండుని పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ధనియాలు ఆవాలను వేసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం వేయించుకున్న కరివేపాకును వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ కరివేపాకుని మిక్సీకి పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్లోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్పు కారం, 1/4 కప్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని వేసుకునేటప్పుడు ఒక్కసారి మొత్తాన్ని వేసుకోకుండా కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చివరిలోనైనా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మొత్తాన్ని వేసుకున్నట్లయితే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు దీనిలోనికి చింతపండును వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనకి పచ్చడి డ్రైగానే ఉంటుందండి, పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి 1.5 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని వేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆన్లో ఉండకూడదండి, స్టవ్ని ఆఫ్ చేసుకొని పచ్చడిని కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం వేసుకున్న ఆయిల్ మొత్తాన్ని పచ్చడి అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉన్నట్లయితే కొంచెం సేపటికి పచ్చడిలో నుంచి ఆయిల్ మనకి బయటకు వస్తుందండి. ఈ టైంలో పచ్చడిని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా దీనిలోనికి పచ్చడి వేడిగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ బెల్లంని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఈ కరివేపాకు నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎయిర్టే జార్లోనికి పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ పచ్చడిని ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే కాకుండా
మీ దగ్గర కరివేపాకు ఉన్నప్పుడల్లా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.